స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో పర్యటించిన గవర్నర్ నరసింహన్. శోక సంద్రంలో మునిగిపోయిన కుటుంబాలను పరామర్శించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. రామగిరి మండలంలో ఖాన్ అబ్దుల్ జఫర్ ఖాన్ 30వ వర్ధంతి కార్యక్రమం. ఎన్టీపీసీ సిఆర్ఎస్ఆర్ సిడి ఆధ్వర్యంలో 3 మండలాల గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు. మార్కండేయ జయంతి సందర్భంగా 26వ డివిజన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి వంశవృక్ష క్యాలెండర్ ఆవిష్కరణ. కాంగ్రెస్ పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణను ఖండిస్తున్న కాంగ్రెస్ యూత్ నాయకులు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మరియు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల సందర్శనలో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా సుందిళ్ళ పంప్ హౌస్ మరియు బ్యారేజ్ పనులను పరిశీలించారు. వీరికి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ దేవసేన మరియు రామగుండం పోలీస్ కమిషనరేట్ విక్రమ్జిత్ దుగ్గల్. ట్రాక్టర్ బోల్తా పడి గోలివాడకు చెందిన కిరణ్ రెడ్డి నిన్న మరణించాడు. అలాగే గోదావరి బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్లో మరణించిన 27వ డివిజన్కి చెందిన కేకే శ్రీను కుమారుడు నిన్న మృతి చెందగా వారి కుటుంబాలను ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పరామర్శించారు. ఖాన్ అబ్దుల్ జాఫర్ ఖాన్ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని రామగిరి మండలం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఆయన మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడని, గాంధేయ మార్గంలో స్వాతంత్ర పోరాటం చేయటంతో పాటు మతపరమైన దేశం ఏర్పాటు వ్యతిరేకించిన మహానుభావుడు అని, భారతరత్న అవార్డు పొందిన మహనీయుడని పార్టీ నాయకులు తెలియజేశారు. జన్మించి భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో గాంధీ గారికి ప్రియ శిష్యుడిగా భారత్ ను ఏలుతున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. దానిలో భాగంగా 1929లో ఖుదాయి కిత్మత్ గారు అనే సంస్థను స్థాపించి గాంధీ గారి అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ అహింస ద్వారానే స్వాతంత్రాన్ని సాధించాలని అనేక పోరాటాలు చేసిన చరిత్ర మన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారిది. పాకిస్తాన్లో జన్మించినప్పటికీ కూడా ముస్లింలు హిందువులు అందరూ కలిసే ఉండాలని ప్రత్యేక పాకిస్తాన్ను ఏర్పాటును ఆయన వ్యతిరేకించి మమ్మల్ని భారత్ నుంచి దూరం చేయొద్దని చెప్పి స్వాతంత్రం ఇచ్చిన సమయంలో కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేసిన వ్యక్తి. అలాంటి ఒక పాకిస్తాన్ చెందిన వ్యక్తి మన భారతదేశం ద్వారా భారత రత్న పొందిన మహనీయుడు. ఆయన సరిహద్దు గాంధీగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఆయన 1988 జనవరి 20న అకాల మరణం చెందడం జరిగింది. భారత స్వాతంత్రోద్యమంలో ఒక ముస్లిం అయి కూడా భారత్కు అనుకూలంగా వ్యవహరించిన వీరు, భారత దేశ ప్రజల అభిమానాన్ని చూడగలిగిన వ్యక్తిగా ఈరోజు ఆయన వర్ధంతిని సెన్నర్గాలిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రామగిరి శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గోరబోయిన నరేష్, ఎంపీటీసీ ఆశాకుమారి, నాయకులు అసం తిరుపతి, కాపురబోయిన భాస్కర్, గాజుల తిరుపతి, బురుగురాజు, గుర్రం లక్ష్మీముల్లా, కూడే రాజన్న, బుద్దే ఉదయ్ పాల్గొన్నారు. ఎన్టీపీసీ రామగుండం సిఎస్ఆర్ సిడి ఆధ్వర్యంలో రామగుండం, పాలకుర్తి, అంతర్గా మండలాలలో గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థులకు ఎన్టీపీసీ గ్రౌండ్లో గ్రామీణ ఆట పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. ఈ ఆటల పోటీలలో రన్నింగ్, వాలీబాల్, కబడ్డీ ఆడించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీపీసీ సిఎస్ఆర్ వారు గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు పుస్తకాలను, ఆరోగ్య జాగ్రత్తలను, ఆటపాటలను మరియు స్కాలర్షిప్లను అందించడం జరుగుతుందని తెలియజేశారు. తన నైపుణ్యానికి మరింత పదం పెట్టి సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి ప్రైజ్ తీసుకొని మరీ పోవాలి అనే ఆకాంక్షతో వచ్చిన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా ఆశిస్తుంది. ఈరోజు ఎన్టీపీసీ
మన ప్రాంతంలో ఒక గొప్ప ఆర్గనైజేషన్, మన రామగుండంకు ఒక ప్రౌడ్. రామగుండం అంటేనే ప్రతీక. ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రామగుండం చెప్తే ఏం గుర్తుపెట్టినా గుర్తుపెట్టకుండా ఓహో కరెంట్ ప్రొడ్యూస్ చేస్తారు కదా అంటారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా కరెంట్ ఉత్పత్తి మన తెలంగాణలో వచ్చింది మద్రాసు వారి కంటే ముందు. అప్పటి నుంచి కూడా రామగుండం అంటేనే కరెంటు ప్రతీక. అటువంటిది ఎన్టీపీసీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం 2600 మెగావాట్ల పవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాం. మరొక 4000 అంటే 6600 మెగావాట్ ప్లాంట్స్ మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జిఎం రవీంద్ర, ఏజిఎం రమేష్, ఎన్టీపీసీ పిఆర్ఓ సహదేవ్, స్పోర్ట్స్ కౌన్సిలర్ రాజశేఖర్, సెక్రటరీ స్వామి, సిఎస్ఆర్ ఏజిఎం రఫీక్, సిఎస్ఆర్ ఆఫీసర్ విఠల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి వంశవృక్ష క్యాలెండర్ని మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ కళ్యాణ మండపంలో 26వ డివిజన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభించారు. రోడ్ల పక్కన వాడికి కూడా పర్మిషన్, ఒకసారి ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తే రోడ్డు మధ్యన ఉంటే ఇతర డిపార్ట్మెంట్లు ఇతరులు అడగాలి, కానీ రోడ్ల పక్కన ఉంటే మీరు ఇట్లా ఒక ప్రాబ్లం క్రియేట్ చేయకండి అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి నేను కరెక్ట్గా కూడా మాట్లాడతాను, మాట్లాడి ఒకసారి మున్సిపాలిటీ చేతికంటే ఒక విగ్రహాన్ని పర్మిషన్ ఇస్తే ఇంకొక విగ్రహం పర్మిషన్ చేయకుండా ఉండడానికి ఇక్కడ ఒక కంట్రోల్ పాయింట్ ఉండాలి. అది రోడ్డు మధ్యలో అయితేనే ఇతర డిపార్ట్మెంట్ల దృష్టికి రావాలి, కానీ రోడ్డు పక్కన పెట్టేవాటిని తప్పకుండా నేను మాట్లాడతాను. ఎందుకంటే మా మేయర్ గారు అందరికీ పర్మిషన్ ఇచ్చారు మున్సిపాలిటీ నుంచి, అందుకని ఇప్పుడు సింగర్ అనే వాళ్ళు వీళ్ళ తరబడి పట్టి సరైన కాదు, తప్పకుండా ఈ విషయాలు కూడా మాట్లాడతాను, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ చాలా గొప్పగా వర్క్ చేస్తున్నారు. ఏదైతే మనము నిధులు, నీళ్లు, నియామకాలు ఉన్నాయో ఈ మూడు విషయాలు కూడా ఎక్కడ కూడా వెనక్కిపోకుండా చాలా గొప్పగా అభివృద్ధి జరుగుతుంది. 60 ఏళ్ళ వివక్షత మన తెలంగాణ ఎప్పుడు కూడా బీద రాష్ట్రం కాదు. తెలంగాణ ఆంధ్రాల కలవకుండా కూడా మనది సర్ప్లస్ స్టేట్. ఈ దేశంలో ఏదైనా సర్ప్లస్ స్టేట్ ఉన్నది రిచ్ స్టేట్ అంటే తెలంగాణ. కానీ భాషా పూరిత అదీలని చెప్పి మనమందరం వ్యతిరేకించిన తెలంగాణ జరిగింది. ఆ తెలంగాణ మనకు అన్యాయం జరిగింది, మన నిధులు పోయినాయి, అన్ని పోయినాయి, మనకు తెలంగాణ వచ్చింది. మీరందరూ మనందరూ కూడా కష్టపడి తెచ్చుకున్నాం. ఇది తెచ్చుకున్న తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొని ఈ తెలంగాణ యువకులు కూడా బీదవాళ్ళు అని ఉండకుండా 100కి 100% దారిద్ర్య రేఖ పైన తీవ్రనే ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ పనిచేస్తున్నారు. అందుకే ముందు ఈ వాళ్ళకు రిలీఫ్ కావాలని సంక్షేమ రంగంలో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు 15,000 కోట్లు రాకపోయింది మొత్తానికి. ఇవాళ మన ఆదాయం 65,000 కోట్లు. 65,000 కోట్లు 40 కోట్లు కేవలం బీదలకు సంక్షేమ రంగం. అది బియ్యం సబ్సిడీ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, కళ్యాణ లక్ష్యం కానివ్వండి, అన్నీ బీదలకు సంబంధించినట్టునే మనం సింహభారం 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఏ రాష్ట్రం కూడా యూపీ మనకంటే 10 రెట్లు సైజు, కానీ యూపీలో కూడా 40,000 కోట్లు మన ఖర్చు చేయలేదు. అంత గొప్పగా చేస్తున్న రాష్ట్రపతి. అట్లాగే బీసీ కులాలకు కూడా న్యాయం జరగాలని చెప్పి ఈరోజు దాని మీద చాలా స్టడీ జరిగి ఏ రకంగా బీసీలను అభివృద్ధి చేసుకోవడం దాని మీద కూడా కార్యక్రమం నడుస్తుంది. ఒక మంచి ప్యాకేజ్ కూడా మనకు బీసీలకు కూడా అందే అవకాశం ఉంది. అందరికీ కష్టపడి పనిచేద్దాం. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎవరు ఊహించని నిధులు, మొత్తం దేశం అంతా ఉలిక్కిపడే విధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసుకున్నారు. అది మొత్తం కూడా డిజైన్ మొత్తం ప్రతి దాంట్లో పెద్దలు కేసీఆర్ గారి కష్టం ఉంది దాంట్లో. ఈ రకంగా ఇప్పుడున్న భూమి కానీ 1 కోటి ఎకరాలకు వ్యవసాయం చేస్తున్నారు, పెట్టుబడులు కానీ కోటి కానీ ఇవన్నిట్లా పోతే ఎంత చెప్పినా తరగది. ఒకే విషయం చెప్తాను నేను, ఇవాళ అన్ని రాష్ట్రాలు అభివృద్ధి 6 నుంచి 80% జరుగుతుంది, కానీ మన రాష్ట్రం 17.8% అభివృద్ధిలో పోతుంది.
ఏ రాష్ట్రాన్ని అడ్డుకోరు. ఈ దేశంలో ఏ రాష్ట్రం, గుజరాత్ కానీ గొప్ప గొప్ప రాష్ట్రాలు కూడా ఈ అభివృద్ధిని అందుకునే స్థితిలో లేవు. ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తుంది రాష్ట్రంలో, మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నిన్నంత ఉపయోగపరుస్తుంది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన యొక్క మార్కండేయుని జయంతి నాడు మార్కండేయుని యొక్క భోజనోత్సవంకి కోరుకున్న గోవర్ధన గారికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే 25వ డిసెంబర్ మొత్తం పదశాల కులభావాలందరికీ నా యొక్క నమస్కారాలు. మరి పద్మశాలి సమాజంలో రామవరం కార్పొరేషన్లో ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తున్న సమయంలో ఏ సమస్య వచ్చినా మన సమస్యలను మనమే పరిష్కరించుకుంటూ జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఎక్కడ లేని విధంగా పోటా పోటీగా పరిశోధించే కానీ మరి మార్కెట్లు ఎదురాలే కానీ ఏదైనా కూడా మనం కలవరకు కానీ ఆవిష్కరించుకోవడం అది మన కార్పొరేషన్ మనకు మనమే సాధ్యం. ఇలాంటి ఈ గవర్నమెంట్ కార్పొరేషన్లో మరి మనము మనం ఉన్నాము అని ఒక్క డిజైన్ ఇలా గతంలో 2-3 డిజైన్లు ఉన్నాయి. యాక్చువల్గా పాత ఆలయంలో నరచలపల్లి మరి పౌరస్ కాలనీ విఠల్ గారు కొన్ని గ్రామాలు కొన్ని మండలం కొన్ని బస్తీలు యాక్టివ్గా ఉండే మరి ఇప్పుడు 26వ డివిజన్ అధ్యక్షులు అమ్మాయి గారు గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధ్యక్షురాలు మూల విజయారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, 45వ డివిజన్ కార్పొరేటర్ ఉమా సాంబమూర్తి, వంగవారు స్వామి సురేందర్, గోవర్ధన్ సత్యం రాజు మరియు 200 మంది పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు రైతులకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలపై చేస్తున్న ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ యూత్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రతి గుంట ఎండదు, నీళ్ళు వస్తాయి, మీరు పంట వేసుకోండి, మీరు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కాళేశ్వరంపూర్ మండల్ గంగారంలో నీళ్ళు అసలు సారు మాకు నీళ్ళు అందించండి, మా పంటలు ఎండుతూనే ఉంటాయి, నీళ్లు రావు అని ఒక బాధ్యత రహితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ఈరోజు ఆయన బాధ్యత రహితంగా మాట్లాడేగాక తన చెంచాలతో ఈరోజు మా నాయకుడు చేతి ధర్మయ్య గారిని వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు, నీకేం అవగాహన లేదని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు. వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళని పెద్ద పెద్ద నాయకులు చేసే అవసరం కూడా మాకు లేదు. మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకు, చేతి ధర్మయ్య ఎక్కడి నుండి వచ్చిండో ఎంత కష్టపడి వచ్చిండో వాళ్ళ గురించి మీరు తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఏ విధంగా అడ్డదారులోకి ఈరోజు నాయకులయ్యారో, ఏ పార్టీ నుండి వచ్చి ఈరోజు ఈ నాయకులయ్యారో తెలుసుకోరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని గుర్తింపు ఇవ్వకపోతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. మా టార్గెట్ టీఆర్ఎస్ నాయకులు కాదు, ఎమ్మెల్యే కాదు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కాదు, మాకు కావాల్సింది రైతులు, రైతులకు కావాల్సింది నీళ్లు, ఆ నీళ్లే మా టార్గెట్. ఈరోజు జయిత్యాల జీవన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. జయిత్యాల జీవన్ రెడ్డి గారు బాజాత్తు రైతు పక్షపాతి, రైతు తత్వం కొట్లాడే వ్యక్తి, రైతుల కొరకు నీళ్ళు అందిస్తున్నారు, ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నారు. ఈ ఎమ్మెల్యేకే మీద మరి ఆయన నీళ్ళు అమ్ముకుంటలేడు, ఆయన ఇంట్లో నీళ్ళకు తగ్గించుకుంటలేడు. కబర్దా కాంగ్రెస్ నాయకులు జోలికి వస్తే మాత్రం బాగుండదు. ఈరోజు విజయ రమణారావు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే నువ్వు పార్టీలు మారే వ్యక్తివి, నానా మాటలు అంటున్నారు. అనే నాయకులు ఒకటే గుర్తింపు చేస్తా ఉన్నా. ఈరోజు మా శ్రీధర్ బాబు నాయకులు అంటున్నారు, శ్రీధర్ బాబు తొత్తులుగా మారినారు. శ్రీధర్ బాబు తొత్తులుగా మీరు లేరా, ఒకప్పుడు ఆయన మోచేయడం దారేదా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 80% ప్రజాప్రతినిధులు అయిన
మోచేతి నిందాయి అనే సాయం పొంది ఉన్న నాయకుడు. అది ఖబర్దారు, గుర్తుంచుకోండి, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోండి. అవసరమైతే వాళ్ళకు నీళ్ళు అందించండి, ఒక ఎకరం కూడా ఎండియా కూడా చూడండి. ఎక్కిరిపోయిన ఎకరానికి, ఎండిపోయిన ఎకరానికి 20,000 చొప్పున వస్తాం నష్టపరిహారం చెల్లించాలని యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తాము. మహిళలకు పట్టాభిషేకం మరియు ముగ్గుల పోటీకు సహకరించిన యువతకు, మిత్రులకు మరియు కార్మికులకు, కర్షకులకు సాయిలీల ఫ్యామిలీ హాల్లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్దంపేట శంకర్ వారిని అభినందించారు. మహిళల ప్రతిభకు పట్టాభిషేకం అనేటువంటి ఒక అద్భుత కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం తరఫున మేము తీసుకోవడం జరిగింది. మరి మహిళలు మేము తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతిస్పందించి బ్రహ్మాండంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనవరి 1 నుంచి జనవరి 14 వరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎక్కడికి పోయినా మహిళల ఆదరణ చాలా పెద్ద ఎత్తున వేలాదిగా మహిళలు మేము ఇచ్చిన పిలుపును అనుసరించి పాల్గొన్నారు. వారు వారి ప్రతిభను, వారి నైపుణ్యాలలో ముగ్గుల ద్వారా అద్భుతంగా బయటికి వ్యక్తం చేశారు, ప్రపంచానికి చాటారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు ముగ్గురులో ప్రదర్శించడం జరిగింది. NTPC కరెంటు ఉత్పత్తి విధానాన్ని కూడా ముగ్గురులో ప్రదర్శించడం జరిగింది. వైజ్ఞానిక మనిషి యొక్క వైజ్ఞానిక జీవన విధానాన్ని కూడా వాళ్ళు ముగ్గురులో ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ప్రభుత్వ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేపడుతున్నటువంటి స్వచ్ఛ భారత్ కానీ, చెట్ల పెంపకం కానీ, వన సంరక్షణ కానీ, ప్రకృతి సంరక్షణ కానీ, ఇటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళు డ్రా చేసి ముగ్గులలోనే ఆ శుద్ధతోటి ఆ కలర్లతోటి డ్రా చేసి అద్భుతంగా ప్రదర్శించారు వారు. అదే కాకుండా మరి స్త్రీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయంలో కావచ్చు, వరకట్న దురాచారం విషయంలో కావచ్చు, స్త్రీ పురుష వివక్షత విషయంలో కావచ్చు, అట్లాగే గర్భస్థ శిశువులను ఆడ శిశువులని తెలిసి మరి చంపే పరిస్థితి మీద కావచ్చు, చాలా అద్భుతంగా వాళ్ళ అటువంటి భావాలను ముగ్గులలో వ్యక్తం చేశారు. చాలా గొప్పగా వాళ్ళు ప్రతిస్పందించారు మా పిలుపుకు. మరి వాళ్ళందరికీ చేతులెత్తి మేము మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా దానికి సహకరించినటువంటి నా యువత, నన్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా నేను మరి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారందరూ ఇంత పెద్ద ఎత్తున ఏదైతే నేను ఆశించాను నైపుణ్యతలు ప్రతిభలు ప్రదర్శిస్తారని, కానీ మా ఊహల కంటే మేము ఆశించిన దానికంటే ఎక్కువ వాళ్ళ ప్రతిస్పందన ఉంది. సుమారు 5,500 మంది మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము ఇచ్చినటువంటి ఈ 14 రోజుల ప్రోగ్రాం కార్యక్రమంలో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఇవాళ ప్రజల దగ్గరికి వెళుతున్నటువంటిది, ఈ ప్రాంతము ఒకనాడు ఆనాడే 1962 జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేది మాంచెస్టర్ సిటీ ఆఫ్ ఇండియా అని. కానీ ఇవాళ ఆ పరిస్థితిగా లేదు, ఇది దివాలా దిబ్బగా మారిపోయింది రామగుండం పారిశ్రామిక ప్రాంతం. ఒకనాడు 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఇది ఉపాధికి నిలువుగా, ఉపాధి సెంటర్గా ఉన్నటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతం. 20 సంవత్సరాల నుంచి మనం ఈనాటి వరకు గమనించినట్టయితే ఇవాళ లక్షలాది కుటుంబాలు ఇక్కడి నుంచి ఉపాధి లేక వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు కలగలేని పరిస్థితుల్లో రిటైర్ అయినటువంటి కార్మికులు వాళ్ళ ప్రాంతానికో మరో ప్రాంతానికో వలసపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో మనం పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏమన్నది ఉంది, అందులో అపర భగీరథుడు కేసీఆర్ గారు ఇవాళ మనకు సీఎంగా ఉన్నారు. వారు మనం కన్విన్ చేసినట్టయితే, మన పరిస్థితి తెలియజేసినట్టయితే బ్రహ్మాండంగా మనకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు విఫలం చెందడం వల్లనే ఈ పరిస్థితి ఉంది. ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లక్షలాది మంది భవిష్యత్తు మరి రేపు నిలబడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ పారిశ్రామిక కేడరాడు పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో మనం తప్పనిసరి ఒక్క సెజ్ కాదు, ఎన్ని సెజ్లైనా మనం ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో చిన్న పరిశ్రమలు వచ్చినప్పుడే, మధ్యతరగతి పరిశ్రమలు ఇక్కడ వచ్చినప్పుడే, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను వినియోగించుకునే పరిశ్రమలు ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే మరి ఇంతమందిగా ఉన్నటువంటి లక్షలాదిగా ఉన్నటువంటి యువతరానికి మనం ఉపాధి చూపెట్టగలుగుతాం. అప్పుడే ఈ రామగుండం నిలిచింటే తప్ప, లేకపోతే గడ్డి మొలిసే పరిస్థితి వస్తుంది. కొద్ది రోజుల్లోనే సెప్టెంబర్లో ఆ రామగుండంలో ఉన్న బీ స్టేషన్ కూడా పోతూ ఉంది, బంద్ అవుతూ ఉన్నది. ఇటు OCP మరి మేడిపల్లి కూడా బంద్ కాబోతూ ఉన్నది 1 సంవత్సరంలో. కాబట్టి దీన్ని రక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు అవసరం ఉంది. ఉపాధి భవిష్యత్తే రేపటి భవిష్యత్తు అవుతుంది కాబట్టి, అందులో యువత భవిష్యత్తే రేపటి భవిష్యత్తు అవుతుంది కాబట్టి యువత ఖచ్చితంగా లక్ష్యంగా, యువత భవిష్యత్తు లక్ష్యంగా నేను ఇవాళ ప్రజల దగ్గరికి వెళుతూ ఉన్నాను.
మరి దీన్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలకు, నాతో సహకరిస్తున్నటువంటి నా మిత్ర బృందానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి అందరం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి శంకరన్న గారు అసలు ఎవరు, మరి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఆయనకి అవసరం ఏముంది అని చెప్పి ప్రతి ఒక్క మరి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి పెద్దంపేట శంకరన్న అంటే పెద్దంపేట గ్రామంలో ఉండి మరి ఊరు పేరునే నా ఇంటి పేరుగా మనసుకున్నటువంటి శంకరన్న గారు, యాక్చువల్గా మేము శంకరన్న, మరి వాళ్ళు పెద్దంపేట శంకరన్నగా అందరికీ సుభాషితులైన మాట అందరికి తెలిసిందే. మరి వారు చిన్ననాటి నుండి కూడా ఒక అభ్యుదయ భావాలు కలిగి మరి ఈ కార్యక్రమంలో OUJSE నాయకులు అహ్మద్ పాషా, రమేష్ గౌడ్, గౌతమ్, మల్లయ్య, యాదమ్మరాజు, ఇబ్రాహీం, సత్యనారాయణ పాల్గొన్నారు. మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో పవర్ హౌస్ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు టి శ్రీనివాస్ మరియు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో పర్యటించిన గవర్నర్ నరసింహన్. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలను పరామర్శించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. రామగిరి మండలంలో ఖాన్ అబ్దుల్ జఫర్ ఖాన్ 30వ వర్ధంతి కార్యక్రమం. ఎన్టీపీసీ CRSLCD ఆధ్వర్యంలో 3 మండలాల గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు. మార్కండేయ జయంతి సందర్భంగా 26వ డివిజన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి వంశవృక్ష క్యాలెండర్ ఆవిష్కరణ. కాంగ్రెస్ పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణను ఖండిస్తున్న కాంగ్రెస్ యూత్ నాయకులు. పెద్దంపేట శంకర్ మెరుగు ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం. మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కి వినతి పత్రం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.